అందరికీ జయ గణేష్. ఇప్పుడు నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. సో గణేశుడు పెట్టిన ప్రతి ఒక్కరికి శుభవార్త అన్నమాట ఈ వీడియో. సో ఎందుకంటే ట్యాంక్ బండ్ మొత్తం చుట్టుపక్కల మొత్తం క్రేన్లతోనైతే నింపేసిరు. సో ట్యాంక్ బండ్ మీద కానీ, నెక్లెస్ రోడ్ మీద కానీ, అండ్ ఎన్టీఆర్ మార్గ్ మీద కానీ ప్రతి దగ్గర క్రేన్లతోనైతే నింపేసిరు. సో క్రేన్లు ఎక్కడెక్కడ పెట్టారు, ఏ విధంగా పెట్టారు, అండ్ ఎన్ని క్రేన్లు పెట్టారు అనేది ప్రతి ఒక్కటి లాగ్ తీస్తాను. అండ్ ఇక్కడ వర్షం కూడా బాగా పడుతుంది. సో ఇక వర్షం ఆగేటట్టు లేదనేసి అయితే లాగ్ స్టార్ట్ చేసిన. సో చూడండి, లాస్ట్ వరకు చూడండి, క్రేన్లు ఎంత ఎక్కడెక్కడ పెట్టారు, ఏడేడ పెట్టారు, అండ్ ఎన్ని క్రేన్లు పెట్టారు అనేది మొత్తం ఇక్కడ నెక్లెస్ రోడ్ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం అక్కడ ట్యాంక్ బండ్ వరకు అయితే మొత్తం వీడియో తీస్తాను. లాస్ట్ వరకు చూడండి. సో మీరు సడన్లీ వచ్చారు అనుకోండి, ఎక్కడ పోవాలి ఏందనేసి అయితే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు వీడియో చూసారు అనుకోండి, సో మన గణేశుని ఎక్కడ తీసుకో, ఎక్కడ వేసాం అనేసి అయితే మీకు ఒక అభిప్రాయం అనేది వస్తుంది నాకు తెలిసి. సో నాకు తెలిసి మన గణేశుని దగ్గర పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకొని ఏ క్రేన్ దగ్గర ఎక్కడ గణేశుని వేయాలో ముందే పర్మిషన్ తీసుకుంటారు అనుకుంటా నాకు తెలిసి. సో చిన్న గణేశులు ఉంటే సడన్లీ వచ్చేస్తారు ఏమో నాకైతే అంత ఐడియా లేదు. సో మొత్తం బస్సులు అయితే అన్న వాళ్ళే చూసుకుంటారు. సో చూడండి అయితే చూడండి లాస్ట్ వరకు ఏ విధంగా ఉన్నాయో, ఎలా ఉన్నాయో, మన గణేశుని ఎక్కడ వేయాలో అనేది మొత్తం అభిప్రాయం వరకు అయితే మీరు వస్తారు. సో చూడండి, సో మస్తు అంటే మస్తు అనిపిస్తుంది ట్యాంక్ బండ్. సో బ్యాక్ కెమెరా బట్టి మొత్తం చూపిస్తారు. లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా, థ్యాంక్ యూ అందరికీ. జయ గణేష్. 2022 గణేశులు పెట్టిన ప్రతి ఒక్కరికి శుభవార్త. సో ఇన్ని రోజుల నుంచి గణేశులు నిమజ్జనం అవుతాయా లేదా, సో ఎక్కడ చేయాలనేసి అయితే చాలామందికి చాలా డౌట్లు ఉండే. సో మన ఛానల్లో కూడా వీడియోలు తీయడం జరిగింది, అసలు క్రేన్లు పెట్టలేదు, అసలు ఎట్లనో ఏందో లాస్ట్ వరకు అనేసి అయితే. సో క్రేన్లు అయితే పెట్టేసారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా అన్నమాట. సో అక్కడైతే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనకు లవ్ హైదరాబాద్ ఉంటుంది. సో ఇక్కడైతే మొత్తం ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ కూడా వచ్చి చేయొచ్చు, ఎందుకంటే మంచి ఓపెన్ ప్లేస్ ఉంది, కంట్రోల్ రూమ్ ఉంది, చాలా జాగ్రత్తలు తీసుకొని అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు క్రేన్లు అనేవి ఎక్కడ ఎట్లున్నాయో. సో ట్రాఫిక్ అనేది అక్కడ రోడ్ పైన ఆగిపోతుంది. ఇక్కడ మంచిగా నడుచుకుంటూ వచ్చి గణేశులేసి నిమజ్జనం చేసే వాహనాలు ఇక్కడికి వచ్చి ఆగేసి అయితే ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది నిమజ్జనం. సో చూసుకోవచ్చు ఎంతెంత పెద్ద క్రేన్లో. సో చూడండి, ఇక్కడ భారీ పెద్ద వినాయకులు కూడా నిమజ్జనం చేయడం అయితే జరుగుతుంది. సో చూడండి ఇక్కడ కూడా. సో ఇక్కడ బ్యాక్ సైడ్ 1, 2, 3, 4, 5 ఇక్కడ 5, 6, 5 ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఇంకోటి ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ సో అక్కడ కూడా ఒకటి ఉంది. అండ్ ఇటు నుంచి ఇటు లోపలికి వెళ్ళాం అనుకోండి జల్విహార్ వస్తుంది. సో ఇటు అట్లా నెక్లెస్ నుంచి స్టేట్ పోతే జల్విహార్ వస్తుంది. జల్విహార్ అక్కడ సైడ్ కూడా క్రేన్లు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అండ్ ఫైనలీ మన ట్యాంక్ బండ్ చూడండి. సో ఎంత అందంగా, ఎంత విశాలంగా కనిపిస్తుందో. సో చినుకు అప్పటి నుంచి బాగా వర్షం పడ్డది. అండ్ లైట్గా చినుకులు పడడం అయితే జరుగుతుంది. సో చూడండి మన మూడు రంగుల జెండా, తిరంగా జెండా వానకు కూడా ఎలా ఎగురుతుందో చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇది ఎన్టీఆర్ మార్గ్ అన్నమాట. సో ఇది నెక్లెస్ రోడ్, నెక్లెస్ రోడ్ నుంచి అటు వెళ్ళాం అనుకోండి అక్కడ ఎక్స్ రోడ్ లాంటిది వస్తుంది. అంటే బ్రిడ్జ్ ఎక్కితే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, అండ్ రైట్ సైడ్ వెళ్తే ఐమాక్స్, అండ్ ఇంకోటి ఏంది మన ఖైరతాబాద్ గణేశుడు అనేది వస్తాడు. అండ్ లెఫ్ట్ సైడ్ అట్లా నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకోండి అది వస్తుంది. అది ఏంటంటే ఎన్టీఆర్ మార్గ్ అన్నమాట. సో ఎన్టీఆర్ మార్గ్ దగ్గర అయితే మనకు ఎన్టీఆర్ మార్గ్ మీద కూడా క్రేన్లు పెట్టేసి ఆ రోజే నేను చూపించిన ఒక 9 క్రేన్ల వరకు అయితే పెట్టారు. సో అక్కడనే నాకు తెలిసి అక్కడనే ఖైరతాబాద్ గణేశుని కూడా అక్కడనే వేస్తారు నిమజ్జనం చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకోటి ఇది అన్నమాట అసలు మెయిన్ అంటే ఇది. సో పెద్ద పెద్ద విగ్రహాలు, లాంగ్ పెద్ద విగ్రహాలు అంటే మన 16, 18, 20 ఫీట్ల గణేశులు వేయాలంటే ఇక్కడ అన్నమాట. సో మీకు ఇక్కడ సంబలలాగా కనిపిస్తున్నాయి కదా. సో చూసుకోవచ్చు ఇక్కడ, అంటే వీడియోలో మనకు సరిగా కనిపించకపోవచ్చు, దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ ఒక స్తంభాలలాగా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చూపిస్తాను కానీ ఇక్కడ 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 ఇక్కడ. సో అవి ట్యాంక్ బండ్ అనమాట. అంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇక్కడ ఉంటుంది. సో తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాటిన తర్వాత కొంచెం లెఫ్ట్ తీసుకొని మనం ట్యాంక్ బండ్కి వచ్చినాం అనుకోండి. సో బుద్ధుని విగ్రహం ఆపోజిట్లో ఉన్న రోడ్ అయితే బ్రిడ్జ్ ఉంటుంది కదా, ట్యాంక్ బండ్ బ్రిడ్జ్. సో అక్కడైతే క్రేన్లు అనేటివి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో నిన్న మొన్న అయితే ఏర్పాటు చేయలేదు. సో సడన్లీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో చాలా మంది బయట నుంచి కూడా వచ్చి ఇక్కడ అయితే వేయడం జరుగుతుంది ట్యాంక్ బండ్లో. సో అలాంటి వాళ్ళు పెద్ద విగ్రహాలు ఎక్కడ చేయాలి మరి, ఉంటుంది కదా పరిష్కారం. సో ఈరోజు ధర్నాలు కూడా చేయడం జరిగింది, విగ్రహాలు పెట్టి రోడ్లపైన అయితే. సో ఫైనలీ మనకైతే క్రేన్లు పెట్టేసారు. సో క్రేన్లు పెట్టిరంటే కథ మనకు నిమజ్జనం అనేది పర్మిషన్ వచ్చినట్టే. సో చూడండి ఒక్కసారి ట్యాంక్ బండ్ మొత్తం చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనం బయలుదేరి ఒక్కసారి ఎన్టీఆర్ మార్గ్ అండ్ ట్యాంక్ బండ్ మొత్తం వరకు అయితే క్రేన్లు ఎలా ఉన్నాయి ఏందనేసి అయితే ప్రతి ఒక్కరిని మీకు చూపిస్తాను. సో ఇంత వర్షంలో కూడా వీడియో తీస్తున్నాను గాయ్. సో కొంచెం సపోర్ట్ చేయండి, సపోర్ట్ అంటే ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇక్కడ కూడా చూడండి మనకి ఇక్కడ సెక్రటేరియట్ కడుతురు కొత్తది ఇక్కడ ఇక్కడ. అండ్ ఇక్కడ అయితే మనకి బిర్లా మందిర్. సో ఇక్కడ కొంచెం ఇక్కడ వస్తే మనకి హైదరాబాద్ గణేశుడు అన్నమాట. సో చూడండి, చూస్తుండండి లాస్ట్ వరకు చూస్తుండండి. ఇప్పుడైతే మనం ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాము. సో ఇది మొన్ననే చూపించాను, ఇది క్రేన్ నెంబర్ 1 అనేసి. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసారు. అండ్ డ్రైవింగ్ అండ్ వీడియో ఒక్కనే తీస్తున్నాం కాబట్టి కొంచెం మన కష్టంగా రావచ్చు వీడియో తీయడంలో అయితే. సో చూసుకోండి. సో ఇదే కంటిన్యూగా మనం ఇక్కడ వరకు అంటే ట్యాంక్ బండ్ వరకు అయితే వెళ్దాం.
సో చూద్దాం ట్యాంక్ బండ్ వరకు క్రేన్లు ఎట్లా ఉన్నాయి ఏంది అనేసి అయితే. సో ఎన్టీఆర్ మార్గులు అయితే మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో చాలామంది నాకు చెప్పిన ఒక ఆడికైతే రవి క్రేన్స్లో అయితే ఖైరతాబాద్ గణేషుని వేస్తారని ఇన్నా నేనైతే. నిజమో బదమో మనకు తెలీదు. సో రేపు కాకుండా ఎల్లుండి ఆగితే మాత్రం తెలిసిపోతుంది. ఆయన ఇక్కడ మట్టి గణపతి మాత్రమే నిమజ్జనం అనేసి కూడా రాసి పెట్టడం అయితే ఉంది. సో చూడండి కొంతమంది ఏమో రవి కిరణ్స్ అనే క్రేన్ వాళ్ళు వేస్తారు అని రాసి అంటే అంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే క్రేన్ నెంబర్ 3 లేదా 4 లో వేస్తారు అనేసి అయితే చాలామంది అంటున్నారు. ఒక్కొక్కరు అంటున్నారు అలా. ఇక మనమైతే ఇంతవరకు లాస్ట్ ఇయర్ కూడా మనం తీయడం అయితే జరగలేదు వీడియోలు. సో దానివల్ల అయితే మనకు సరిగా తెలీదు. సో చూసుకోవచ్చు ఇక్కడ క్రేన్ నెంబర్ ఇది 4 అన్నమాట. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక 4, 5, 6 వాన కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. అసలు నేను వీడియో తీస్తున్నా వాన స్టార్ట్ అవుతుంది, వీడియో తీస్తున్నా వాన స్టార్ట్ అవుతుంది, అసలు అర్థం అవుతలేదు నాకు అసలు ఎందుకు అవుతుందో ఇట్లా అనేసి. సో ఇక్కడైతే బస్టాప్ ఉంది కదా, బస్టాప్లో చాలామంది ఆగిరు. సో మనం కూడా వెళ్ళేసి కొంచెం జర వర్షం తగ్గేంత వరకు అయితే ఆగి మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. సో ఆగండి. చూసుకోవచ్చు ఇప్పుడైతే మనం ట్యాంక్ బండ్ మీద అయితే ఉన్నాము. సో ట్యాంక్ బండ్ స్టార్టింగ్లో అయితే మనకైతే క్రేన్లు పెట్టడం అయితే జరగలేదు. సో ఇంకొంచెం ముందుకు అయితే వెళ్ళి చూద్దాం. సో వర్షం తగ్గిన తర్వాత అయితే వీడియో తీద్దాం అనుకున్నా. అసలు వర్షం తగ్గట్లేదు అసలు ఇక్కడ కూడా ఇప్పుడు, అసలు మొత్తం మంచిగా క్లియర్గా తీసాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు. సో సగం వీడియో తీసి మళ్ళీ వెళ్తే మంచి ఉండదు అనేసి అయితే ఫుల్ వీడియో తీయడానికి అయితే నేను వచ్చిన. సో మాస్క్ అయితే మైక్ పెట్టుకున్నా అండ్ ఫోన్ వన్ హ్యాండ్లో పట్టుకున్నా, రైట్ హ్యాండ్తో డ్రైవింగ్ చేస్తున్నా, అసలు చాలా రిస్కీతో పని. సో అబ్బా కెమెరా మీద పడ్డాయి, వాటర్ పడ్డాయి. సో ఒక్క 1 మినిట్ తుడుచుకోవాలి అది. సో ఇదన్నమాట నా కష్టాలు. ఓకే ఇప్పుడు సో ఇంత కష్టపడుతున్నా గైస్ కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో చూసిరు కదా ఇంత వర్షం అండ్ చీకటి అయిపోతుంది. సో ఈ వీడియో అయితే ఫుల్ మీకు చూపెట్టాలి ట్యాంక్ బండ్ మీద ఎట్లా ఉంది వాతావరణం. ఇంకా 2 డేసే ఉంది అనేసి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఈరోజుకైతే 8 డేస్ అండ్ రేపు 9 డేస్ అండ్ ఎల్లుండి 10 డేస్. రేపు అయితే ఖైరతాబాద్ గణేషులు అండ్ ఆల్ గణేషులు అన్నీ ఎల్లుండే పడతాయి అనుకుంటా. ఇంకా కొంతమంది కూడా వేస్తున్నారు, 1 డేస్కి వేస్తారు గణేషులు అయితే. సో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ అయితే మనకి ఇక్కడ మధ్యలో గుడి ఉంటుంది కదా. సో అక్కడ నుండి అక్కడ వరకు అయితే ఇంకా పెట్టలేదు. సో అది దాటిన తర్వాత క్రేన్లను అయితే పెట్టడం స్టార్ట్ చేసిరు. సో చూడండి ఏ విధంగా పెట్టారో. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసిరు మన వాళ్ళు క్రేన్లు పెట్టడం. సో ఇదన్నమాట. సో జర్రా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంత కష్టపడుతున్నా మీరు అనొచ్చు ఓడమ్మన్నారా పోయి వీడియో తీయడానికి తీయకాలి అనొచ్చు. సో మీకు అప్డేట్ ఇవ్వడానికే గైస్. సో చూడండి లైన్గా క్రేన్లు కనిపిస్తున్నాయి మనకైతే ఇక్కడ నుండి అయితే స్టార్టింగ్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసిరు. సో ఇది అన్నమాట ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్. సో నిన్న మొన్న చూపించింది నేను అది ఎన్టీఆర్ మార్గ్ అండ్ ఏమంటారు నెక్లెస్ 1 మినిట్. సో మళ్ళీ దూడుస్తున్నా సో కెమెరా. సో ఇప్పుడు ఇంకా క్లియర్గా అనిపిస్తుంది చూడండి. సో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిరు అన్నమాట క్రేన్లు పెట్టడం అయితే. సో మెయిన్ ట్యాంక్ బండ్ అంటే పెద్ద పెద్ద వినాయకులు అయితే ఇక్కడ నుండే పడతాయి అన్నమాట. సో చూడండి ఇంకా మనకి ఏంటంటే మొత్తం ఏర్పాట్లు చేసేసుకున్నారు. సో క్రేన్ల నెంబర్లు అనేటివి అయితే వేయలేదు ఇక్కడైతే. సో చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి క్రేన్లు. సో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి క్రేన్స్ అయితే. సో చూడండి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా. సో ఈ వర్షం పడుతుంది అండ్ ఈరోజు 8 డేస్. సో చాలామంది ఇంకా ఈరోజు అయితే తేవాలి అసలు వేయాలి, కాకపోతే మనకు వర్షం పడడం వల్ల మన వాళ్ళు గల్లీలోనే ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చూడండి. ఇప్పటికి ఎన్ని క్రేన్లు 3 చూసినాం కదా, 3 సో మళ్ళీ నేను ఆపి చూడవలసింది లేదు. ముందల బ్రేక్ కొట్టినాం అనుకోండి ముందే నా యాక్టివా కింద పడతాం. సో 2 క్రేన్లు చూడండి, అక్కడ 2 క్రేన్లు ఉన్నాయి అండ్ ఇక్కడ ఇదో 3వ క్రేన్. సో అందరికీ గుడ్ న్యూస్, చాలామంది అరే అవుతుందా కాదా అసలు అనేసి చాలామంది డౌట్లో ఉన్నారు. ఇంకొంతమంది అయితే లాస్ట్ వరకు కంపల్సరీ వేసేస్తారు అనేసి అయితే అన్నారు. సో వాళ్ళ నమ్మకం అయితే అయిపోయిందన్నమాట. మళ్ళీ వర్షం మళ్ళీ కెమెరా మీద నీళ్ళు పడ్డాయి. సో 1 మినిట్ మళ్ళీ చూసుకోవాలి ఇక ఇదే పని నాది. ఫోన్ అయితే ఖరాబు అయ్యింది అనుకోండి ఇక ఈ వీడియోలు కూడా చేయలేను నేను అయితే. సో చూడండి, సో తొందర అయితే వెళ్తాను, వీడియో కూడా ఎండ్ చేసేస్తాను ఎందుకంటే ఇక వర్షం కెమెరా మీద పడుతుంది ఖరాబ్ అయిపోయింది అనుకోండి. ఇక చూసుకోండి ఇక ఈ వీడియోలు కూడా అప్డేట్ ఇవ్వలేకపోతాను నేనైతే. ఇక్కడ నుండి అయితే చాలా దగ్గర పెట్టారు క్రేన్లు అయితే. సో చూడండి ఇక్కడ నుండి అయితే చాలా దగ్గర పెట్టారు. వర్షం ఏందో అబ్బా నాకు గణేషుని పెట్టినప్పటి నుంచి వర్షం పడుతుంది అండ్ ఏదో ఒకటి అడ్డంగం వస్తుంది ఎందుకేమో అసలు గణేషా చూడండి.
సో ఇదన్నమాట క్రేన్ లెగ్ ఎక్కడ వరకు పెట్టారు అక్కడ వరకు అయితే వెళ్దాం మనము. సో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో ఎండ్ చేశాను. సో మొత్తం ఎట్లా అబ్బా మళ్ళీ పడ్డది వర్షం బాబా బాబా కెమెరా మొత్తం మీద కరెక్ట్ కెమెరా మీదనే చుక్కలు పడుతున్నాయి వచ్చేసి అయితే. సో చూడండి సో ఈ కెమెరాలో కనిపిస్తు కెమెరాలో నేను ఎట్లా పెట్టుకున్నానో కూడా చూపిస్తాను మీకు. కెమెరాలో కాదు అద్దంలో చూపిస్తాను నేను ఎట్లా పెట్టుకున్నాను. సో చూడండి ఇక్కడ సో చూడండి ఇట్లా మూతికి పెట్టుకున్నాను మాస్క్ పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నాను అన్నమాట. ఇది మాస్క్కి మైక్ పెట్టుకొని నేను మాట్లాడడం జరుగుతుంది. ఓకే ఇప్పుడు ఓకే సో చూసుకోవచ్చు ఇక్కడ లాస్ట్ వరకు చూపిస్తాను అబ్బా క్రేన్లో ఎక్కడ వరకు పెట్టారో ఏందో మొత్తం చూపిస్తాను చూడండి మీకైతే. ఆహా క్రేన్స్ వచ్చేసినాయి ఇంకొకటి ఇంకా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ కూడా చూడండి. సో ఇంకా క్రేన్లు పెట్టడం ఇక్కడ లైట్ ఫిట్ చేస్తున్నారు. సో చూడండి ఇక్కడ ఇంకా లైట్ ఫిట్ చేస్తున్నారు ఒక క్రేన్తో చిన్న క్రేన్ అనమాట ఈ పెద్ద క్రేన్స్ ఎంత పెద్ద ఎంత పొడవు ఉన్నాయి చూడండి. సో చూసుకోవచ్చు ఇక్కడ కొండిలే ఉన్నాయి అండ్ ఇట్లా మన కింద నిల్చొని పెట్టి డైరెక్ట్ మనుషులు నిలబడి చేస్తారు చూడండి అలాంటివి ఉన్నాయి. కో చాలా వరకు అయితే వెరైటీ వెరైటీస్ ఉన్నాయి. సో ఇది లాస్ట్ క్రేన్ అన్నమాట. సో చూడండి ఇక్కడ ఆపేసి జర ట్యాంక్ బండ్లో కూడా వాతావరణం ఎట్లుంది ఏంది అనేసి అయితే మీకు చూపిస్తాను. సో అసలు వాయిస్ వినిపిస్తుందా లేదా ఏంది అనేసి అయితే నాకైతే ఏం అర్థమైతే లేదు. సో చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ పడ్డాయి కెమెరా మీద పడ్డాయి కదా పడ్డాయి జూమ్ అయిపోయింది. సో ఇదన్నమాట సో ఇది లాస్ట్ క్రేన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లాస్ట్ క్రేన్. సో మీకు ఇక్కడ వరకే లాస్ట్ క్రేన్ ఉంది అండ్ ఇక్కడ జాలీలు కట్టిరు మన్నోళ్ళు మధ్యలో నుంచి చేయకుండా అయితే మధ్యలో కట్టడం అయితే జరిగింది. సో ఒక్కసారి అయితే ట్యాంక్ బండ్లో చూపిస్తాను మీకు ఎట్లుంది ఏంది అనేసి అయితే. సో ఫైనలీ మనం ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సారీ అప్పటి నుంచి ట్యాంక్ బండ్ దగ్గరనే ఉన్నాం ట్యాంక్ బండ్ దగ్గరికి రావడం ఏంది. సో మొత్తం వాటర్ అయితే కారిపోతున్నాయి మొత్తం కెమెరాకి అయితే ఇక్కడ చూడండి. సో బుద్ధుడు అయితే అక్కడ ఉన్నాడు. సో మనం అయితే ఇటు నుంచి వచ్చినాం ఇది ట్యాంక్ బండ్ రోడ్ అన్నమాట ఇది బ్రిడ్జ్ ట్యాంక్ బండ్ది. సో ఇది అక్కడేమో మనకి అదేమంటారు మన ఎన్టీఆర్ మార్గ్ అంటారు. సో అక్కడ ఉంది కదా అదేమో నెక్లెస్ రోడ్ అన్నమాట. సో అక్కడ మన తిరంగా జెండా సో అక్కడ చూసుకోవచ్చు ఇది అన్నమాట మొత్తం ట్యాంక్ బండ్. సో ట్యాంక్ బండ్ చుట్టూ మొత్తం అయితే మనకు క్రేన్లు అరేంజ్ చేసేసారు. సో ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అందరు వచ్చేసేయండి అందరూ నిమజ్జనం చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. సో సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్ అందరికీ జై శ్రీ గణేష్. సో ఇదన్నమాట ట్యాంక్ బండ్ చుట్టుపక్కల అయితే క్రేన్లు ఇలా అరేంజ్ చేసారు. సో బండి నడిపించుకున్న వీడియో ఎట్లా తీసి ఎట్లా మాట్లాడినా మీకు డౌట్ రావచ్చు. సో ఇదన్నమాట హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని మాస్క్కి మైక్ పెట్టుకొని సో ఇలా వీడియో తీసినాను. సో జర్ర నా కష్టాన్ని గుర్తించి మీరు కొంచెం కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ట్యాంక్ బండ్ బ్యాక్ సైడ్ మొత్తం ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది. సో ఇంకా క్లియర్గా ఇంకా మెల్లగా తీసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను అసలు కుదరలేదు. సో బ్యాక్ సైడ్ కూడా క్రేన్ చూడండి. సో ఓకేనా గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆల్ అంటే నోటిఫికేషన్స్ వస్తాయి పక్కన ఆల్ నోటిఫికేషన్ బటన్ వచ్చేసి ఆల్లో పెట్టుకోండి. సో నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేస్తాను నోటిఫికేషన్ ద్వారా. సో అందరికీ బాయ్. సో సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా థ్యాంక్ యూ.